చంద్రబాబు మార్క్ రాజకీయంతో జనసేన నేతల్లో టెన్షన్. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలిపే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తు సాగిస్తున్నాయి. కాగా ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ 4 జాబితాల్లో దాదాపు 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. కాగా టీడీపీ జనసేన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కానీ టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందని, నాయకుల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. మరోవైపు జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు పంపకాలు ఇంకా పూర్తి కాకముందే టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన నేతల్లో గుబులు మొదలైంది. చంద్రబాబు పెద్ద ప్రణాళికతో ఉన్నారని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ ఎన్ని స్థానాలలో పోటీ చేస్తుంది, ఏ స్థానాలలో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో స్పష్టత లేదు. దీనినే అదనుగా భావించిన చంద్రబాబు ఎలాగైనా జనసేనకు సీట్ల కేటాయింపును చివరి నిమిషం వరకు పొడిగిస్తూ చివరిలో కొంతమందికి మాత్రమే సీట్లను కేటాయించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కట్టడి చేసేలా ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తుండటంతో జనసేన నాయకులు సందిగ్ధంలో పడిపోయారు. ఇటీవల రా కదలిరా సభావేదికపై నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంపై జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. కనీసం జనసేన అధినేత పవన్తో చర్చించకుండా మండపేట నియోజకవర్గానికి అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేనతో పొత్తు అని ఎక్కడా చెప్పకుండా మండపేటకు టీడీపీ అభ్యర్థి పేరును చంద్రబాబు ప్రకటించడంతో జనసేన కోనసీమ జిల్లా ఇన్ఛార్జీలు ఖంగు తిన్నారు. అయితే మండపేట జనసేనకు అత్యంత బలమైన నియోజకవర్గమని, ఇక్కడ గత ఎన్నికలలో అత్యధిక ఓట్లు వచ్చినందున ఈ సీటును ఆశిస్తున్నామని, ఖచ్చితంగా తాను ఇక్కడ నుంచే బరిలో ఉంటానని లీలాకృష్ణ తేల్చి చెబుతున్నారు. మరోవైపు మండపేట సీటు జనసేనకు ఖచ్చితంగా ఇస్తారని అనుకున్నామని, అసలు జనసేనకు టికెట్లు ఇస్తారా అని జనసేన నాయకుల్లో ఆందోళన మొదలైంది.